మంచిగా ఉంటుంది. కాజల్ పెట్టిన వేస్టే, కాజల్ ఏం పెద్ద సీన్ ఏం లేదు కాజల్ది. అయితే శర్వానంద్ మాత్రం సూపర్ ఉంది అమ్మ. శర్వానంద్కి ఇదే హిట్, రక్త చరిత్ర 2 చూసినట్లుంది, 2 కాదు 3 ఇది. రక్త చరిత్ర కన్నా డబుల్ ఉంది సినిమా, సూపర్ ఉంది 100% భయ్యా సినిమా. మన శర్వానంద్ మాత్రం కొట్టేశాడు. ఇంకా షేర్ హైదరాబాద్ షేర్ ఎట్లుంటారో, పైల్వాన్లు ఎట్లుంటారో అట్లుంది. బాగుంది, చాలా బాగుంది, అందరు చూడొచ్చును సినిమా. మనం చెప్పుకోకూడదు కానీ సినిమా తప్పకుండా హిట్ అయిపోద్ది, సినిమా హిట్ అయిపోద్ది. మరి చెప్తే ఒక బాధ చెప్పపోతావు బాధ, సినిమా అయితే హిట్. అలాగని బాగాలేదంటే అదొక గోళ్ళు, పక్క నుంచి ఒకడు వస్తాడు. బాగుందంటే అదొక గోళ్ళు, ఇంకో పక్క నుంచి ఇంకోటి వస్తాడు, ఈ సంగలోకి దూరుతాడు. ఏళ్ళు గోళ్ళు 2 hours 15 minutes అన్న, నిన్న వచ్చినట్టుందన్న. ఇంకా అలా ఇంకా స్పెషల్ ఏంటో తెలుసు అన్న, అలాం పెట్టుకుని వచ్చా. ఎందుకో అలాము 7 clays వచ్చా. ఎందుకన్నా ఇది నాకు ఈ కష్టాలు ఏముందన్నా నచ్చడానికి. అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజికే బాగుంది, లేకపోతే ఎందుకు వస్తారో నా తలనొప్పితో చచ్చా. అలాం ట్రైలర్ చూసారా అన్న, దాంతో ఫుల్ హైప్ ఉంది. దాంతో నేను వచ్చా ఇక్కడ చూస్తే ఇంత లేదు ఊరికనే. ఒకటి అవుతుంది దాని తర్వాత ఇంకోటి అవుతుంది, అక్కడ అవుతుంది ఇంకోటి అవుతుంది. ఎందుకో తెలియదు అన్న, అలాం పెట్టుకుని వచ్చా. అలాం వేస్ట్ అయిపోయింది అసలు. సినిమాలో యాక్షన్ సీన్స్ అయితే సూపర్ ఉన్నాయి. ఫైట్ ఒకరిని క్రాప్ తీసి ఒకరిని బొడిసేస్తాడు, ఆ సీన్స్ అన్నీ బాగున్నాయి. హీరోయిన్లు కూడా గుడ్ లుకింగ్. కానీ కాజల్ ఎందుకుందో అర్థం కాదన్న. అసలు 10-15 నిమిషాలు ఉంటుంది దానికి ఒక ఆమెకు, ఆమె క్యారెక్టర్ డాక్టర్ అన్న ఏదో వస్తుంది, ఇట్లా వెళ్తుంటే యాక్సిడెంట్లో కనిపిస్తుంది, అట్లా ఫ్రెండ్స్ అయిపోతారు అంతే. దానికి ఒక 10-15 నిమిషాలకి ఆమె ఎంత పెద్ద రోల్ చేసినా అనుకొని వచ్చినా నేను. అసలు ఫస్ట్ హాఫ్ అయితే బాగుండే అన్న, సెకండ్ హాఫ్ ల్యాగ్ పెళ్ళి గిల్లి అంత అవుతుంది. యాక్షన్ ట్విస్టులు లేవు, ట్విస్టులు ఏం లేవు. ఎవరు అయితే సూపర్ ఉందన్న, ఎవరు ఒక్కొక్క సీన్ మైండ్ పోతుంది నాకు. ఎవరు ట్విస్టులు పిచ్చి లేస్తుంది నాకు. ఎవరు అయితే సూపర్ ఉందన్న ఎవరు. అసలు నేను నిన్న చూసిన ప్రీమియర్కి వచ్చిన షాక్ అయిపోయినా. దానికి 5/5, దీనికి 2.5 ఇవ్వచ్చు. సినిమా చాలా బాగుందన్న, సూపర్ ఉంది. ట్విస్టులు మాత్రం ఘోరంగా ఉన్నాయి. సినిమా టైటిల్కి యాప్ట్ ఉంది. సినిమా మాత్రం రణరంగం అంటే రణరంగమే, సినిమా మొత్తం ట్విస్టులే. ఫ్రెండ్షిప్ గురించి పెట్టిండు, అండ్ కామెడీ మాత్రం హైలైట్ మూవీకి. సుదర్శన్ కామెడీ సూపర్, డైరెక్షన్ మాత్రం అదిరిపోయింది. సినిమా మాత్రం థియేటర్లో చూడాలి, ఫోన్లో చూస్తే వేస్ట్. చేస్తే కళ్యాణి ప్రియదర్శిని క్యారెక్టర్ స్కోప్ ఉంది, పర్ఫార్మెన్స్ వైజ్ కూడా చాలా బాగుందని చెప్పాలి. అండ్ రిమైనింగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయానికి వస్తే సుదర్శన్ గారు కొంచెం చేశారు. నెక్స్ట్ గ్యాంగ్స్టర్ అన్న మాట వాళ్ళేమన్నా, ఎందుకంటే చాలా మంచి మనిషిగా చూపించారు శర్వానంద్ గారిని. గ్యాంగ్స్టర్ అన్న మాట వాళ్ళాం, బట్ అంచెలంచెలుగా ఒక సినిమా హాల్ బయట టికెట్ బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాడి దగ్గర నుంచి ఆ రేంజ్కి ఎలా వెళ్ళాడు అన్న చాలా బాగా చూపించాడు. బట్ సినిమాలో ఒక డ్రాబ్యాక్ ఏంటంటే అన్ని హత్యలు జరుగుతున్నాయి, పోలీసులని కథలో ఇన్వాల్వ్ చేశారు, కానీ హత్యల గురించి ఏ పోలీసు ఎక్కడా మాట్లాడలేదు. అది ఫైనల్కి వచ్చేసరికి నాకు అనిపి, ఎందుకు అంటే కనీసం ఒక పోలీసు ఒక్కసారైనా ఆ టాపిక్ అనేది రావాలి కదా, అది తేలేదు. ఎందుకులే అని ముట్టుకోలేదు కావాలా, బట్ అది పెద్ద డ్రాబ్యాక్ అని అయితే చెప్పలేం. శర్వానంద్ యాక్టింగ్, దివాకర్ మణిగారి సినిమాటోగ్రఫీ, నిజంగా కొన్ని ఫైట్స్ దగ్గర కానీ కొన్ని సీక్వెన్స్ సీన్స్ దగ్గర కానీ ఆయన వాడిన లైటింగ్ సెన్స్ కానీ చాలా 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 బాగుందని చెప్పాలి. ప్లస్ పాయింట్స్ అయితే ఇవి. అండ్ స్టోరీ కూడా 2 hours 18 minutes ఫిలిం, క్రిస్ప్గా చాలా అప్పుడే అయిపోయిందా అని అనిపించలేదు. ఇంకా ఉంటే బాగున్నా, బట్ ఎంత కావాలో అంతవరకు ఉంది. సినిమా అయితే 100% బాగుంది. మూవీ లవర్స్ జనరల్ ఆడియన్స్ అందరూ కూడా ఒకసారి చూసి అయితే ఎంజాయ్ చేయొచ్చు. రణరంగం సినిమా చూసిన భయ్య నాకు ఫుల్ నచ్చేసింది. కంగ్రాట్స్ టు మన సుధీర్ వర్మ గారు, నాకు ఫుల్ నచ్చేసింది మూవీ అయితే. చాప ముక్కతో ఇక్కడ ఒడుస్తారు కదా, అది అల్టిమేట్ భయ్య. గన్స్ అల్టిమేట్, అసలు ఈ సినిమాకి అది హైలైట్. క్లైమాక్స్ అల్టిమేట్ ఉంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది క్లైమాక్స్. ప్రతి ఒక్కటి హీరో గడ్డం బాగుంది భయ్య, సూపర్ ఉన్నది. నాకు ఫుల్ నచ్చేసింది సినిమా. కంగ్రాట్స్ టు సుధీర్ వర్మ గారు, మ్యూజిక్ అల్టిమేట్ ఉన్నది, సినిమాకి ప్రాణం పోసింది భయ. ముందుగా అందరికి ఇండిపెండెన్స్ డే, హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు యూ ఆల్. రణరంగం ఒక మాటలో చెప్పాలంటే క్లైమాక్స్ కోసం మూవీ చూడొచ్చండి, బికాస్ ఫస్ట్ నుంచి ఇట్ వాస్ లైక్ ఏ గ్యాంగ్స్టర్ కైండ్ ఆఫ్ ద థింగ్. ఎప్పుడంటే 90s కైండ్ ఆఫ్ మూవీ, 90s మనకున్న మద్యపాన నిషేధ కాలంలో జరిగిన ఒక తీసుకున్న కాన్సెప్ట్ని అండ్ పొలిటికల్గా హౌ ఇట్స్ గ్రోయింగ్ అని చూపించారు. అండ్ ఎవ్రీథింగ్ ఒక ఎత్తు అయితే క్లైమాక్స్ ఇస్ అనదర్ థింగ్, పీక్స్ ఉంటుంది, పీక్స్ ప్యాలెస్ క్లైమాక్స్ వాస్. ఎక్కడ లేపలేదు సీన్లో, ఎక్కడ తగ్గించలేదు, అలా వెళ్ళిపోతుంది. అయితే అనిపిస్తుంది ఇంకోసారి చెప్తున్నా
బ్యాక్గ్రౌండ్స్కి ఒక అద్భుతం, ఒక హీరోని ఎలివేట్ చేసేటప్పుడైతే చాలా బాగా చూపించాడనమాట. చూస్తానని చెప్పి ఇంకా శర్వానంద్ అయితే ఒక ఒక స్టైలిష్గా సూపర్ అనిపించాడు. నాకైతే సినిమా చూసిన తర్వాత ఒకటి మరీసారి చెప్పాలనిపిస్తుంది, జగన్ అన్న మద్యపాన్ని విషయాన్ని చేయింది దానికేనేమో, ఇట్లా గ్యాంగ్స్టర్లు తయారవుతారేమో అన్నట్టుంది. నాకైతే అది అనిపించింది సినిమా చూసిన తర్వాత. ఓవరాల్గా అయితే నేనైతే 3 ఇస్తానండి, ఎందుకంటే నా వరకు స్క్రీన్ ప్లే నచ్చింది. డైరెక్టర్ ఒక స్క్రీన్ ప్లే, మ్యూజిక్, ఆయన హీరోని ఎలివేషన్ చేసిన అది ఎక్సలెంట్ అనిపించింది. ఇంకా మ్యూజిక్ అయితే ఫస్ట్ హాఫ్లో పాటలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. ఇద్దరు హీరోయిన్స్ అంటే కాజరాగల్ వారు ఉప్పు, జస్ట్ ఫర్ కాజరాగల్ వాళ్ళు వచ్చేసి జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్, ఎందుకంటే ఫస్ట్ హీరోయిన్ చనిపోతుంది కాబట్టి జస్ట్ ఆమెని ఏదో హీరోయిన్ లేకపోతే ఎవరిని పెట్టాలని ఆలోచనలో ఏదో కాజరాగల్ వాళ్ళని పెట్టారు, కానీ కాజరాగల్ వాళ్ళు అయితే వస్తారు దాంట్లో అసలు పెద్ద మెయిన్ క్యారెక్టర్ కాదు, నార్మల్ క్యారెక్టర్ కాదు, జస్ట్ సపోర్టింగ్ క్యారెక్టర్ ఫర్ హీరో. ఎస్, ఆ రేటింగ్ వచ్చేసి ఇక మూవీ రొటీన్గా చూసేటోళ్ళకైతే 5-3 ఇస్తా. అసలు ఇక నార్మల్గా చూసేటోళ్ళైతే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు, నార్మల్గా చెప్పేటోళ్ళు ఇక అలా చెప్తారన్న.